फ्रेंड्स वेलकम टू स्मार्ट तेलंगाना तेजस्वी व्लॉग्स फ्रेंड्स एदैते मन रिजर्वेशन कोट्लाटैते अयिपोयिंदी सो नेक्स्ट मन प्राक्टिस वच्चेसी 1600 मीटर्स रन्निंग अंड 800 मीटर्स रन्निंग इदी अन्नी ईवेंट्स लल्लोकेल्ला मेन 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 पार्ट सो मनम ई रन्निंग मीद फोकस चेयाली अंटे ईवेंट्स पैन मनम नेक्स्ट मन फोकस अनेदी उंडाली काबट्टी चाला मंदिकी रन्निंग चेसिन तर्वात पेन नी पेन्स वस्तुन्नायि अनेसेसि अंटुन्नारु कदा आ नी पेन्स की संबंधी ई रोज मनम ओक చిన్న వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్ దానికి సంబంధించి నేను కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను అసలు మనకు నొప్పి ఎందుకు వస్తుంది నడుస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తాయి పరుగు తర్వాత మనం కాలు నొప్పిని ఏ విధంగా న్యాయం చేయాలి నడుస్తున్నప్పుడు మన మోకాళ్ళ నొప్పి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం అయితే చూద్దాము చాలా మంది రన్నింగ్ చేసిన తర్వాత మోకాళ్ళ నొప్పి సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది కొంతమందికి ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల ఏం చేస్తారంటే ఇంకా రన్నింగ్ చేయడం కంటే ఈ మోకాళ్ళ నొప్పి ఇందగనం భరించడం కంటే మనం రన్నింగ్ ఆపింది బెటర్ అనేసి చాలా మంది ఆ రన్నింగ్ కూడా ఆపేస్తారు దానివల్ల మన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేసి అనుకుంటారు బట్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రావడం అనేది అది సర్వసాధారణమే కానీ దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని తప్పుల కారణంగా ఈ మోకాళ్ళ నొప్పి ఏదైతే ఉందో నీ పెయిన్స్ అనేటివి మాత్రం స్టార్ట్ అవుతాయి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఈ నొప్పులను అంటే ఐ మీన్ ఈ నొప్పులు అయితే సర్వసాధారణంగానే ఉంటాయి ప్లస్ రన్నింగ్ చేసినప్పుడు అది రావడం కూడా కామనే కాబట్టి మీకు అలా పెయిన్స్ వస్తున్నాయి అనేసి అంటే మీరు దానికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకుంటే చాలు అవి ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే రన్నింగ్ తర్వాత మనకి లెగ్స్ కానివ్వండి నీస్ ఎందుకు అంతగానం ఎక్కువ బాధ పెడతాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసేసి మంచి బూట్లు ధరించకపోవడము అంటే షూ ఏదైతే ఉంటుందో ఆ షూ అనేది కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్ ఏంటంటే రన్నింగ్ తర్వాత మోకాళ్ళ నొప్పులకు అతిపెద్ద కారణం కూడా మంచి షూస్ ఒక్కటే కాబట్టి ఏదైనా షూ వేసుకొని పరిగెత్తవచ్చని చాలామంది అనుకుంటారు సో సరైన రన్నింగ్ షూలను ధరించడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే సరైన షూస్ ఏదైతే ఉంటాయో వాటిని ధరించడంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మీకు అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఆ షూ నార్మల్ షూ పైన ఉరికినా కూడా అంటే వెయిట్ తగ్గి ఉన్న వాళ్ళ గురించి నేను అనట్లేదు చాలామంది వెయిట్ గెయిన్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా అలా ఉరకడం వల్ల వాళ్ళ వెయిట్ మొత్తం వచ్చేసేసి మనకి నీ పైన పడుతుంది నీ పైన పడడం వల్ల ఆ నీ పెయిన్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇంకా సో అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఆ నీస్ దానిపైన అంటే నీ క్యాప్స్ లేకుండా ఉరకడం అనేది ఇన్ కేస్ మీరు ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం నీ క్యాప్స్ అనేటివి యూజ్ చేయండి సో ఈ సరైన రన్నింగ్ కూడా ఈ షూలని అంటే ఆ పర్టికులర్ షూలని మనం యూజ్ చేయడం అయితే చాలా మంచిది దీనివల్ల ఇంకొకటి ఏంటంటే సరైన షూస్ ఏ వేసుకుంటే కూడా మనకి రన్నింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి రీజన్ వచ్చి మనం పరిగెత్తడం ప్రారంభించినప్పుడు ఏంటంటే చాలామంది వ్యక్తులు ఏంటంటే కొత్త ఉత్సాహంతో నిండిపోయి మొదట్లో చాలా పరుగు అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ లేకపోయేది ఉంటే ఎక్కువసేపు రన్నింగ్ చేయడం అట్లా చేస్తుంటారు అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళు ఉండి ఒకటేసారి స్టార్ట్ చేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అనేటివి నీ పెయిన్స్ అనేటివి చాలా వస్తూ ఉంటాయి సో దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ఒకటేసారి మనం ఫస్ట్ రోజు కొంచెం ఏదో అందరూ ఉరుకుతున్నారు లేకపోతే అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు నేను ల్యాక్ అయి ఉన్నాను అనేసి అనుకోని ఎక్కువ రన్నింగ్ చేయాలి అనేసి చేశారనుకోండి మనకే నష్టం తప్ప ఎవరికి ఏమవ్వదు సో అందుకనేసి ఫస్ట్ రోజు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్లో జాగింగ్ తోటి స్టార్ట్ చేయండి స్లో జాగింగ్ తోటి స్టార్ట్ చేసేసి కొంచెం డే బై డే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి కానీ ఒకటేసారి మాత్రం రన్నింగ్ అనేది చేయొద్దు అండ్ నెక్స్ట్ ఈ రన్నింగ్ అయిపోయాక ఏంటంటే వార్మప్ చేయరు సరిగా ఈ వార్మప్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఈ నీ పెయిన్స్ అనేటివి వస్తుంటాయి మనం ఏంటంటే ఈ రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు కూడా మొత్తం బలహీనంగా మారుతాయి ఆ విధంగా మారినప్పుడు ఏంటంటే మీ మోకాళ్ళ పైన చాలా వెయిట్ పడుతుంది అన్నట్టు సో ఈ కొన్ని రోజుల తర్వాత అది మీకు ఇంకా మోకాళ్ళ నొప్పి తీవ్రమైన రేంజ్లో స్టార్ట్ అయిపోతే అప్పుడు మీరు రన్నింగ్ కూడా చేయలేరు ఎందుకంటే నీలో జాయింట్ దగ్గర వచ్చింది అని అంటే ఆ పెయిన్ ఇంకా అసలు మీరు రన్నింగ్ అయితే పనికిరారు అలా ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఈ ఇదైతే ప్రాసెస్ని చూసుకోవాల్సింది అండ్ మీ మోకాళ్ళ చుట్టూ కూడా ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో అవి బలోపతం చేయడానికి మీరు కొన్ని వార్మప్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే దీని తర్వాత అంటే
ఈ వామప్ తర్వాత ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు రన్నింగ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేటివి కంప్లీట్గా రావు అని నేను చెప్పాను. కానీ కొంతవరకు అయితే మరీ అంత పెయిన్ రాదు, నార్మల్గా వస్తాయి, నార్మల్గా ఉంటుంది. అది కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటే పోతాయి ఫ్రెండ్స్. అండ్ కాబట్టి మొదట మీరు మీ థైస్కి కనివ్వండి, ఈ నౌస్ దగ్గర కానీ వామప్ చేయడం వల్ల కొంచెం అవి ఫ్రీ అయిపోతాయి మీరు రన్నింగ్ చేసిన తర్వాత కూడా. సో ఆ తర్వాత మీరు ఈ వేడి నీళ్ళతోటి కానీ స్నానం చేశారనుకోండి, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నా కూడా ఆ బాడీ పెయిన్స్ కూడా పోతాయి. సో మీరు ఇలాంటి ఎలాంటి వామప్ చేసినా చేయకపోయినా కూడా మీరు నీస్కి సంబంధించి లెగ్స్ ఫ్రీ చేస్తే చాలా వరకు ఒక 50% వరకు మీకు అక్కడే కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నీ క్యాప్స్ అయితే మీకు బాగా నొప్పి ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మీరు నీ క్యాప్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు సచ్దేవ్లో కూడా అవైలబుల్ ఉంటాయి, సో ఆ నీ క్యాప్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అవి కొంచెం చాలా మంచిగా ఉంటాయి, ఏరోఫిట్ అయితే బాగుంటుంది నా వరకు నేను అనుకున్నది. బట్ మీకు ఇంకా వేరే బ్రాండెడ్ ఏదైనా ఉన్నా కూడా యూ కెన్ ప్రొసీడ్ ఇట్. అండ్ రోడ్ మీద కూడా ఎక్కువ పరుగు చేయొద్దు. ఎక్కువ రన్నింగ్ అనేది మనం చాలామంది రోడ్ పైన స్టార్ట్ చేస్తుంటారు, ఎందుకంటే 800 meters 1600 meters కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాటిలలో ఉరకడం కాదు, ప్రాక్టీస్ చేయడం కాదు, చాలా లాంగ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనం రోడ్ పైన ఉరుకుతాము, ఈ రోడ్ నుంచి ఆ రోడ్కు ఉరుకుతాను, ఆ రోడ్ నుంచి ఇంకో రోడ్కు ఉరుకుతాను అట్లా అనేసేసి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ రోడ్డుకున్న ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో మీ మోకాలు వేసినప్పుడు, ఆ స్టెప్ అనేది తీస్తున్నప్పుడు మీకు ఆ వెయిట్ అనేది మీరు మీ కాల్ని బండకేసి కొట్టినట్టే అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా రోడ్ పైన పరిగెత్తడం అనేది అస్సలు అంటే అసలు మంచి కాదు. అప్పుడు ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్కి మీ కాల్కి మధ్యన మీరు బండకేసి కొట్టినప్పుడు మీ కాల్లో ఆ పార్ట్ మీకు ఎక్కడ ఉంటుంది, జాయింట్ దగ్గరకు వస్తుంది. ఆ జాయింట్ దగ్గర నుంచి మీకు పెయిన్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే రోడ్ల పైన మీరు ప్రాక్టీస్ చేస్తే అందుకే ఇంకా తొందరగా మీకు నీ పెయిన్స్ అయితే వస్తాయి. అట్లా కాకుండా మీరు మట్టి రోడ్ పైన కానీ, లేకపోతే మట్టిది ఏదైనా ఉంటుంది కదా, అట్లాంటి వాటిపైన చేయండి. లేకపోతే కొంత మొత్తం మట్టి దాని మీద కాకపోయినా కొంచెం మీరు అట్లా రోడ్ పైన చేయాలని అనుకున్నప్పుడు కొంత రోడ్ ఉన్నది చూసుకొని అది ఎంపిక చేసుకొని దానిపైన మీరు రన్నింగ్ చేయండి. ఆ విధంగా చేయొచ్చు. కానీ లేకపోతే ఈ విధంగా చేస్తే మాత్రం ఈ మోకాళ్ళ నొప్పులకి పెద్ద రీజన్ ఏంటంటే ఇదే అయిపోతుంది ఇంకా మీకు. సో ఆ రోడ్డు ఉపరితలం కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, ఆ రోడ్డు పైన నిజంగా పరిగెత్తడం మానేయడమే మంచిది. అట్లా మీరు ఒకవేళ నేను అక్కడే చేస్తాను, నేను అంత దూరం, నేను దూరాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి, నేను ఎంతవరకు ఉరుకుతానో నా స్టామినా తెలుసుకోవాలి, నేను ఎన్ని నిమిషాలు ఉరుకుతానో తెలుసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు మీరు ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు అట్లా 1 week ఒకసారి చేయండి. వీక్లీ వన్స్ మీరు పెట్టాలనుకుంటే లాంగ్ రన్ పెట్టేసుకొని రోడ్ పైన మీరు చేయాలనుకున్న వాళ్ళు, మీకు నాకు ఎలాంటి నీ పెయిన్ లేదు, నాకు ఎలాంటిది కూడా ఇంజూర్ లేదు అది ఇది అని అనుకుంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉంటే మీరు చేయండి. బట్ రోజు మాత్రం చేయకండి ఫ్రెండ్స్, రోజు చేయకుండా వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా సెటైట్ అయిపోతారు, అట్లా చేసుకోండి. అండ్ ఎందుకంటే చెప్పాను కదా ఆ ఒత్తిడి అనేది మోకాల పైన అస్సలు పడొద్దు, అది మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. నీ పెయిన్ రావడానికి, మనకి మోకాల నొప్పులు రావడానికి అది మెయిన్ రీజన్. కాబట్టి ఆ గట్టి ఉపరితలం లేని ప్రదేశంలో పరిగెత్తడానికి మీరు ప్రయత్నించండి. ఆ విధంగా గట్టి ఉపరితలం ఉన్న ప్లేస్లో మాత్రం అస్సలు అంటే అస్సలు ట్రై చేయకండి. ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటే అన్నీ పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు మీరు వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. ఈ విధంగా మట్టిపై పరిగెత్తడం కూడా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. కాబట్టి అది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే సరైన డైట్ ఫాలో అవ్వకపోవడం. మీరు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏంటంటే మీ శరీరంలో కొంచెం పోషకాహార లోపం అనేది లోపిస్తుంది. ఈ లోపం వల్ల ఏంటంటే మీరు సరిగ్గా తినక మీది ఏంటంటే నీస్ ఇంకా కొంచెం పెయిన్ ఎక్కువ అవ్వడము, వాటికి సరిగ్గా ఫుడ్ అందకపోవడం, వాటర్ తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు నీ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఆ విధంగా ఉండి ఇంకా తగ్గవు, ఇంకా అదే రేంజ్లో ప్రాసెస్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్వేస్ రిమైండ్ చేసుకోవాల్సింది, మీరు సరైన ఆహారం తీసుకుంటే తప్ప మీ రన్నింగ్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మీ స్టామినా కానివ్వండి, మీ స్పీడ్ కానివ్వండి చాలా తక్కువగా
తొందరగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఓన్లీ బై బికాస్ ఆఫ్ ఫుడ్. సో మీలో చాలా త్వరగా ఆ ఇంప్రూవ్మెంట్ కనబడాలి అని అంటే మీ రన్నింగ్ స్పీడ్ పెరగాలన్నా మీ స్టామినాను త్వరగా పెంచుకోవాలన్నా కూడా మీరు సరైన డైట్ తీసుకోవడం అయితే చాలా 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 ముఖ్యము. ఎందుకంటే డైట్ రన్నింగ్కి చాలా ఉపయోగపడుతుందండి, చాలా యూసేజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మీ రన్నింగ్ అనేది మీ బ్రీతింగ్ కంట్రోల్ అనేది ఇదైతే ఆధారపడి ఉంటాయి. మీరు సరైన ఆహారం తీసుకోకపోతే అయితే మీరు ఈ విధంగా చేసిన పరుగును కూడా అది ఇదవ్వదు, ప్లస్ ఏంటంటే మీకు అది యూటిలైజ్ అవ్వదు, ప్లస్ మీకు నీ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో ఆ డైట్ ప్లానింగ్కి కూడా మీరు ఒక డైట్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ రన్నింగ్ నుండి ఏంటంటే మన నీ పెయిన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజులు పరుగు మానేసేసి పూర్తిగా విశ్రాంతి అయినా తీసుకోండి, లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా అప్లై చేసుకోండి. ఆ విధంగా చేసినా కూడా మీకు తొందరగా ఆ పెయిన్ నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పులు వస్తే తిరిగి పరుగు మానేయడం అని నేను మొత్తానికే చెప్పట్లేదు, బట్ ఏంటంటే చిన్న చిన్న వామప్స్ చేసుకోండి, ప్లస్ మోకాళ్ళ నొప్పి ఉన్న రోజే మీరు అది ఎక్కువ దూరం ఉరకలేరు కాబట్టి అవి నీ పెయిన్స్ ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ రోజు 2-3 డేస్ మీరు వాకింగ్ చేయండి, ఎక్కువ దూరం వాకింగ్ చేయండి, ఒక 10,000 స్టెప్స్ అట్లా వాకింగ్ చేయండి. అండ్ రన్నింగ్కి బదులు వామప్స్ ఎక్కువ చేయండి. అలా ఆ విధంగా కూడా ఒక 2-3 డేస్ రెస్ట్ ఇచ్చినా కూడా మీకు మోకాళ్ళ పెయిన్స్ ఏవైతే నీ పెయిన్స్ ఉంటే అవి తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దానా అంటే అది కంప్లీట్గా మీ డిసిషన్. మరీ ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చేసేసి ఎక్కువ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం ఈ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్కి పెట్టడం లేకపోతే అదేంటి రెస్ట్ ఇవ్వడం అట్లా కాకుండా డాక్టర్ని అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఆర్కేమట్ దగ్గర ఫ్రీగా కూడా చూస్తారు ఫ్రెండ్స్, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. మీకు ఏదైనా ఆర్థోపెడిక్కి సంబంధించి అంటే ఈ నీస్కి పెయిన్ ఇలాంటి పెయిన్స్ వీటికి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే డైరెక్ట్లీ అక్కడ కలవచ్చు, మంచి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మనం ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో రన్నింగ్ కోసం ఏదైతే బెస్ట్ షూ అనేసేసి ఆ బెస్ట్ షూస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ కామన్గా రన్నింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటివి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ మీకు ఏదైతే నేను డైట్ ప్లాన్ అన్నాను కదా, అది ఖచ్చితంగా మంచి డైట్ ప్లాన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.